హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టెక్ న్యూస్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు త్వరలోనే సామ్సంగ్ Z Flip 3, Z Flip 3 రెండు మొబైల్స్ అయితే తీసుకొని రాబోతుంది మనం మాట్లాడుకున్నాం కదా. అయితే Z Flip 3కి సంబంధించిన కొన్ని బ్యాక్ కేసెస్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. దాంతోపాటే ఇది ఎన్ని వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది అనేది కూడా లీక్ అయిపోయింది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నట్టు ఈ Z Fold 3 అయినా Z Flip 3 అయినా ప్రీవియస్ ఫర్షన్స్తో పోల్చుకున్నట్టయితే తక్కువ ధరలోకి ఎక్కువ డ్యూరబుల్గా రాబోతున్నట్టయితే తెలుస్తుంది. IP68 రేటింగ్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. దాంతోపాటు ఇవాళ మార్నింగ్ నేను సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ A22 5G మొబైల్ దాన్ని అయితే అన్బాక్సింగ్ చేశాను. సో ఎవరైనా ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే మీరు ఆ వీడియో చూడొచ్చు. సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటే మైక్రోమాక్స్ వాళ్ళు 1 2B అనే పేరుతో ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసేసారు. సో ప్రైస్ చూసుకున్నట్టయితే 8000 చేంజ్ ఉంది. దీనికి సంబంధించిన గివ్ అవే అనేది కూడా పెట్టాను. సో ఎవరైనా ఆ నోటిఫికేషన్ మిస్ అయిపోయినా మీరు ఆ వీడియోని చూసి ఆ గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. దాంతోపాటే రేపటి రోజు 10 గంటలకు నేను iPhone 12 గివ్ అవే అయితే అనౌన్స్ చేయబోతున్నాను, లైవ్లో ఇస్తాను. సో దానికోసం కూడా మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక మెసేజ్ అనేది ఎక్కువగా ఫార్వర్డ్ అవుతుంది. ఆల్రెడీ ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావడం జరిగింది. అదేంటి అంటే ఫ్లిప్కార్ట్కి సంబంధించిన లింక్ అని చెప్పేసి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఆ లింక్ను ఓపెన్ చేస్తే మొత్తం మీకు ఫ్లిప్కార్ట్ లాగానే కనిపిస్తుంది. కాకపోతే అది ఫ్లిప్కార్ట్ కాదు. పైన మీరు URL చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్లిప్కార్ట్ది కాదు అని చెప్పేసి. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ థీమ్ ఏదైతే ఉంటుందో అదిని చూసేది ఫ్లిప్కార్ట్ అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా లింక్లో ఉంది ఏంటంటే మనం ఆ లింక్ని క్లిక్ చేస్తే ఫ్లిప్కార్ట్ లాంటి పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ మనకు MI 11 Lite మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీగా ఇస్తారని చెప్పేసి అయితే అందులో ఉందన్నట్టు. సో దానిలోకి వెళ్ళేసి మనం ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ తెలుసా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎస్ఎన్ ప్రెస్ చేస్తే మీ ఏజ్ ఎంత అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ ఉంటుంది. దానిలో కూడా మీ ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు లక్కీ డ్రాలో పాల్గొనండి అని చెప్పేసి అక్కడ ఒక 6 బాక్సులు ఇస్తున్నారు. ఆ 6 బాక్స్లలో మీరు ట్యాప్ చేశారనుకోండి, ఫస్ట్ బాక్స్ ట్యాప్ చేసినప్పుడు మీకు ఎటువంటి గిఫ్ట్ రాదు. తర్వాత బ్యాక్స్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు దానిలో నుంచి ఒక MI 11 Lite అనేది బయటకు వస్తుందన్నట్టు. సో ఆ MI 11 Lite బయటకు వచ్చిన వెంటనే పక్కకు మీకు ఇంకొక మెసేజ్ అనేది డిస్ప్లే అవుద్ది. సో కంగ్రాచులేషన్స్, మీరు MI 11 Lite మొబైల్ గెలుచుకున్నారు. ఈ మెసేజ్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తోటి ఒక 10 మందితోటి 20 మందితోటి షేర్ చేయండి. మేము మిమ్మల్ని ఒక 6-7 రోజులలో కాంటాక్ట్ అవుతాము, మీ మొబైల్ మీకు పంపిస్తామని చెప్పేసి అయితే ఈ లింక్ యొక్క సారాంశం అన్నట్టు. సో ఒకవేళ కనుక మీరు మీ సెకండ్ బాక్స్ ప్రెస్ చేసిన వెంటనే నేను అదృష్టవంతుని అందుకోసమే నాకు MI 11 Lite వచ్చిందని చెప్పేసి మీరు సంబరపడిపోయి వాళ్ళు అడిగినట్టే మీ అడ్రస్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసారనుకోండి, మీకు ఒక 3-4 డేస్ తర్వాత ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత ఇది ఈ మొబైల్ అనేది 20,000 విలువ చేస్తుంది. కాబట్టి మీకు ఈ మొబైల్ మేము కొరియర్ చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఈ మొబైల్ వచ్చేసి కస్టమ్స్లో ఆగిపోయిందో లేకపోతే మాకు కొరియర్ కోసం ఇంత డబ్బులు కావాలని చెప్పేసి మీతో ఒక 2,000-5,000 రూపాయలు డిపాజిట్ చేయించుకుంటారు. డిపాజిట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తారు. ఇంకొకసారి కాల్ చేసి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఇంకొక 2,000 ఇంకొక 1,000 రూపాయల మీ దగ్గర నుంచి ఎన్ని డబ్బులు అయితే గుంజగలుగుతారో అంత డబ్బులు గుంజేసిన తర్వాత మీరు మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తే వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. సో మొత్తానికి ఇది జరుగుద్ది. కాబట్టి ఇటువంటి ఫేక్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లిక్ చేయకండి. ఒకవేళ మీరు ఒకవేళ మీకు ఇటువంటి లింక్స్ వస్తే ఫస్ట్ మీరు పైన URL చూడండి. ఆ URL చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓన్లీ థీమ్ని చూసి ఫ్లిప్కార్ట్ లాగా కనిపిస్తుందో అమెజాన్ లాగా కనిపిస్తుందో అని చెప్పేసి ఏ లింక్ని పడితే ఆ లింక్ని క్లిక్ చేసి మీ డబ్బులను వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి OnePlus గురించి. OnePlus వాళ్ళు OnePlus 9T సిరీస్ని తీసుకుని రారని చెప్పేసి మనం నిన్న టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా. అయితే OnePlus 9T ప్లేస్లోనే OnePlus 10 Pro మొబైల్ని అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. దానికి సంబంధించిన రెండర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. దాంతోపాటే ఈ మొబైల్ అనేది 2 108 MP కెమెరా సెన్సర్స్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు 100 డిస్ప్లే కెమెరా సెన్సర్ కూడా ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. హదర్ బ్లేడ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసే వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొస్తారట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా మంచి అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. మరి వీళ్ళు ఏ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. మరి 2 108 MP అంటే 100,000 రూపాయలు దాటుది కావచ్చు. ఒక 108 MP 50,000, ఇంకొక 108 MP 50,000 మొత్తం కలుపుకుంటే 100,000 అవుద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్లో మనకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మనం డివైస్ని చేంజ్ చేసామనుకోండి, iOS నుంచి ఆండ్రాయిడ్ చేంజ్ చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తుంది దానిలో ఉన్న డేటా దీనిలోకి రావడానికి. అయితే వీళ్ళు త్వరలో ఒక ఫీచర్ని టెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నా, అయితే త్వరలో ఇది రూల్ అవుట్ కూడా అవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇక నుంచి మీరు ఆండ్రాయిడ్ నుంచి iOSకి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ పద్ధతిలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకొస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి IQ 8 గురించి. ముని మధ్య IQ 7 లాంచ్ చేస్తారు, IQ 8 వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంతలోపే దీనికి సంబంధించిన
హ్యాండ్స్ అండ్ వీడియో అయితే ఒకటి ఇంటర్నెట్లో లీక్ అయిపోయింది. మరి ఐక్యూ వాళ్ళు లీక్ చేయించారా లేకపోతే లీక్ అయిందా అనేది తెలియదు. మొత్తానికి అయితే దీనికి సంబంధించిన ఇమేజ్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. వాటర్ ఫాల్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. మరి ఏ ప్రాసెసర్ వాడతారు అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకే ట్యాబ్ గురించి. నిన్న మాట్లాడుకున్నాం కదా త్వరలో నోకే వాళ్ళు ట్యాబ్లు తీసుకొస్తారని చెప్పేసి. అయితే ఈ ట్యాబ్స్ అనేవి ఇండియాలో కూడా తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. ప్రైస్ 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుందట. సో మరి ఎటువంటి ఫీచర్స్ తోటి తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో X70 ప్రో ఈ రెండు మొబైల్స్ కొన్ని సర్టిఫికేషన్ సైట్లలో అయితే స్పాట్ అయ్యి దాని ప్రకారం చూసుకున్నట్టయితే 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి ఈ మొబైల్స్ రాబోతుంటే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ జీటీ గురించి. సో వీళ్ళ సీఓ మాధవ్ సైతే ఎవరైతే ఉన్నాడో ఆయన దీన్ని టీజ్ చేయడం స్టార్ట్ చేశారో. ఆగస్టులో మనకు ఈ మొబైల్ చూడడానికి అనిపిస్తుంది. 3 వేరియంట్లలో అయితే చైనాలో లాంచ్ చేశారు. మరి ఇండియాలో ఎన్ని వేరియంట్స్ తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన ల్యాప్టాప్, తర్వాత ట్యాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి అంటే ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటి కూడా తీసుకొని రాబోతుంది తెలుస్తుంది. దాంతోపాటు వీళ్ళ ఛార్జర్ ఏదైతే ఉంటుందో మన మ్యాక్ సేఫ్ లాంటిది మ్యాక్ డాట్ అనే పేరుతో తీసుకొని రాబోతున్నారు కదా. దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఒకటి ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. మనకు కాయిన్ ఉంటుంది చూసారా. సో కాయిన్ అంత పల్చగా అయితే ఇది చూడడానికి కనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా ఇది మొబైల్ని ఛార్జ్ చేస్తా అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు త్వరలోనే Realme 8S అనే పేరుతో కూడా ఇంకొక మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. Realme 8 సిరీస్లో ఇంకెన్ని మొబైల్ తీసుకొస్తారు. మొత్తానికి దీంట్లో మిలిటెక్ డెమోన్సిటీ 810 ప్రాసెసర్ని వాడతారట. ఇప్పటివరకు మిలిటెక్ డెమోన్సిటీ 800 విన్నాం. మరి 810 అనేది కొత్తగా వినిపిస్తుంది. సో 5000mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి తీసుకొస్తారు. ఏ ప్రైస్లో ఇరికిస్తారో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియోలో మనం మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ట్యూడ్స్.